శం నమో నమామి. ఓం యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. యోగాభ్యాసం గురించి మనం చెప్పాలి అని అంటే ప్రప్రథమంగా పతంజలి మహర్షికి ప్రణమిల్లటం జరుగుతుంది ఈ శ్లోకం ద్వారా. ఎందుకని అంటే యోగేన చిత్తస్య, మనసులోనేటువంటి మాలిన్యాలను తొలగించడానికి యోగాభ్యాసాన్ని ప్రసాదించి, అలాగే వాక్కులోని దోషాలను తొలగించడానికి అష్టాధ్యాయి అనేటటువంటి సూత్రాలను, అదేవిధంగా మహాభాష్యాన్ని రచించినటువంటి పతంజలి మహర్షి, అలాగే యోగాభ్యాసం ద్వారా శారీరక మలినాలను, అలాగే ఆయుర్వేద శాస్త్రాన్ని కూడా ఈయన మానవాళికి అందించాడు అని మనకు ఈ శ్లోకం ద్వారా తెలియజెప్తోంది. అందువలన పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగము యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయో అష్టావంగాని, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటటువంటి 8 అంగాలను కూడా పతంజలి మహర్షి చెప్పడం జరిగింది. అందువలన ఈ ముఖ్యంగా ఈ రోజున ప్రాణాయామం గురించి విశేషంగా మనం తెలుసుకుందాం. మన భరత భూమి, మన మహర్షులు, యావత్ ప్రపంచానికి కూడా ఆరోగ్యం కోసం అందించినటువంటి గొప్పదైనటువంటి విద్య ఈ యోగ విద్య. యోగ విద్యలో ఉన్నటువంటి అంత గొప్పదైన అయినప్పటికీ కూడా దీంట్లో ఉన్నటువంటి సింప్లిసిటీ ఏమిటాయా అంటే లో కాస్ట్ అండ్ నో కాస్ట్ మెథడ్. దీనికోసం ఎటువంటి పరికరాలు అవసరం లేదు, ఎటువంటి ధనాన్ని కూడా వెచ్చించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే 6 అడుగుల నేల, ఒక చాప కానీ లేదా ఒక వస్త్రం కానీ ఉన్నట్లయితే మనం యోగాభ్యాసాన్ని మనం ఉన్న చోటనే ప్రారంభించేటటువంటి వీలు వాళ్ళు ఉన్నటువంటి గొప్ప విద్య ఈ యోగ విద్య. అటువంటి యోగ విద్యను, అందులో ముఖ్యంగా ప్రాణాయామం గురించి మనం చెప్పుకోవాలి అంటే మానవ మనుగడకు ప్రధానంగా మనం అవసరమైంది ఏమిటి అని అనగానే ఆహారము అని అంటాం మనం. నిజమే, ఆహారము మనకు అవసరమే. దానితో పాటుగా నీరు కూడా కావాలి మనకి. ఆహారం కంటే, నీటి కంటే కూడా ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే వాయువు, ప్రాణవాయువు. మనం ప్రాణం నిలబడాలి అంటే ప్రాణవాయువు ప్రధానమైంది. అందుకనే ఆ ప్రాణవాయువు గురించి దాన్ని ఆయామము, ప్రాణ ఆయామము, విస్తరించుట, నిరోధించుట, వర్ధిల్లజేయుట, ప్రసరింపజేయుట అనేటువంటి అర్థాల్లో కూడినటువంటి ఈ ప్రాణాయామము చాలా విశేషమైనది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం తీసుకున్నా కానీ మనం తీసుకునేటటువంటి గాలిలో ఉండేటటువంటి ప్రాణవాయువు ఆక్సిజన్ని మన ఊపిరితిత్తుల్లో ఉండేటటువంటి రక్తం అంటే హీమోగ్లోబిన్, ఎర్రగా ఉండేటటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో అది ఈ ఆక్సిజన్ని గ్రహించి దానిని రక్తన గుండెకు పంపించి ఈ వాయువుతో సహా ఆ తద్వారా ఆ రక్తంలో ఉన్నటువంటి ఆ ప్రాణవాయువు శరీరంలోని ప్రతి అంగానికి, ప్రతి కణానికి కూడా వెళ్ళి ఆ కణంలో ఉన్నటువంటి మైటోకాండ్రియా అనేటువంటిపై పవర్ హౌసెస్ ఉంటాయి మనకి. ఆ పవర్ జనరేషన్ చేసేటటువంటి స్టేషన్స్గా మనం వాటిని చెప్పుకోవచ్చు. ఈ ఆక్సిజను మనం తీసుకున్నటువంటి ఆహారం గ్లూకోజ్గా మారి అది ఇంధనంగా ఉపయోగపడి ఈ ఆక్సిజన్ సమక్షంలో ఆ గ్లూకోజు మండింపబడి నీరు, కార్బన్ డైఆక్సైడ్, లాక్టిక్ యాసిడ్ అనేటటువంటి 3 పదార్థాలు కూడా ఉత్పన్నమవుతాయని చెప్తోంది క్రెబ్స్ సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేటటువంటి ఆ కెమిస్ట్రీలో వచ్చేటటువంటి ఈ విధానంలో. కనుక మనం ఎప్పుడైతే గాలిని చక్కగా పీల్చుకోగలిగామో
ద మోర్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ యూ ఇన్హేల్ ద మోర్ విల్ బి ది బ్లడ్ ప్యూరిఫికేషన్ అండ్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ. ఎక్కువ ప్రాణవాయువుని లేదా గాలిని మనం పీల్చుకోవటం కానీ అలవాటు చేసుకున్నట్లయితే మన శరీరంలో రక్తశుద్ధి చక్కగా జరుగుతుంది, అలాగే అలసట లేకుండా కూడా మనకు ఉంటుంది. ప్రాణవాయువుని అధికంగా పీల్చుకోవటము, అలాగే కుంభకాల ద్వారా అంటే గాలిని కాసేపు ప్రాణాపాన గతి రుద్ధ ప్రాణాయామ ఉదాహృత అని కూడా చెబుతోంది శాస్త్రం. కనుక ఆ ప్రాణవాయువుని అప్పుడప్పుడు మనం పీల్చుకోకుండా ఉన్న స్థితిలో కూడా శరీరం మనకు మెయింటైన్ అవ్వాలి అనే ఉద్దేశంతో మధ్య మధ్యలో గాలిని లోపల బంధించినట్లయితే దాన్ని అంతర్కుంభకమని, బయట బంధించినట్లయితే దాన్ని బాహ్య కుంభకమని, ఎక్కడిదక్కడ తటస్థంగా ఆపినట్లయితే కేవలీ కుంభకమని, ఆ కుంభకం ద్వారా గుండె ఎనరోబిక్ కండిషన్స్లో కాసేపు గాలి లేని స్థితిలో కూడా శరీరం కొద్దిసేపు కొన్ని నిమిషాలు కానీ లేదా కొద్దిసేపు ఆగటానికి కూడా అలవాటు పడుతుంది. కనుక ఇటువంటి ప్రాణవాయువుని మనం పీల్చుకోవడానికి ఏర్పడినవి ప్రాణాయామము. ఈ ప్రాణాయామము హఠయోగ ప్రదీపికలో స్వాత్మారామ యోగీంద్రుల వారు చెప్పిన విధానంలో అయితే మనకు అష్టవిధ కుంభకాలు అని చెప్పారు. సూర్యభేదనముజ్జాయి శీతలీ భస్త్రిగా భ్రామరి మూర్ఛా ప్లావని ఇది అష్టకుంభకాహ. సూర్యభేదనము, ఉజ్జాయి, శీతలి, భస్త్రిక, భ్రామరి, మూర్ఛ, ప్లావని అనేటటువంటి ఎనిమిది రకాలు చెప్పినప్పటికీ మనకు అనుకూలంగా ఉన్నటువంటి ఏదో ఒక రకాన్ని మనం నేర్చుకోవచ్చు. ఈ ప్రాణాయామాన్ని ప్రతి ఒక్కరూ కూడా పండితులు కాకుండా పామర్లు సైతం ప్రతినిత్యం వారి జీవనంలో అనుసరించాలి అనే ఉద్దేశంతో మనం నిత్యము చేసేటటువంటి పూజలో దాన్నే షోడశోపచార పూజ అని అంటారు. అందులో కూడా ఏమిటంటే పూజ మొదలుపెట్టే ముందుగా ఆచమ్య ప్రాణానాయమ్య కేశవ నారాయణ మాధవాయ సవహ అంటూ ఓంకారయుక్తంగా అమ్మవారు శుద్ధమనే జలాన్ని త్రాగటాన్ని ఆచమనము అంటారు. ఆ తదుపరి ముక్కు పట్టుకోమని మనకు పురోహితుల వారు నిర్దేశం చేయటం జరుగుతుంది. ఈ విధంగా చేయటం వలన ఏమిటంటే అంగుళ్యాగ్ర్యై నాసికాగ్ర్యం సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామమిదః ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. కనుక మనం చేసినటువంటి పాపాలు దోషాలు ఏమైనా ఉన్నట్లయితే అవి పోవటానికి ఈ ప్రాణాయామము తోడ్పడుతుంది అని చెబుతుంది. ప్రాణాయామేన పాతకం హంతి. పాతకము లేదా పాపము అంటే పూర్వజన్మ పాపఫలం వ్యాధి రూపేణ పీడితం అనేటటువంటి ఒక నానుడి ఉన్నది. ఒకవేళ అలా కాకుండా పూర్వకర్మ పాపఫలం అంటే మనం చేయకూడని విధానాలు ఆహార విహార వ్యవహారాల్లో ఏదైనా చేసినట్లయితే వాటిని తొలగించడానికి, వాటి నుండి మనం తట్టుకోవడానికి ఈ ప్రాణాయామం తోడ్పడుతుంది అని మనకు విశేషంగా చెప్పబడుతుంది. మన ప్రాణశక్తి పెంపొందుతుంది. అందువల్లనే మనధర్మ శాస్త్రంలో కూడా ఈ ప్రాణాయామం ప్రాణాయామ త్రయోపి విధివత్కృత వ్యాహృతి ప్రణవైర్యుక్త విజ్ఞేయం పరమం తపః. ఈ విద్య తెలిసినటువంటి వాని దగ్గర చక్కగా నేర్చుకుని సప్త వ్యాహృతులతో కూడినటువంటి ప్రణవయుక్త ప్రాణాయామము ఓంకార సహితంగా ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఈ మంత్రాలని మనసులో పఠిస్తూ కుంభకము అంటే గాలిని కాసేపు ఆపడం కూడా చేయటం జరుగుతుంది. ఇటువంటి ప్రాణాయామం చేయటం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే మనం మలినంతో కూడినటువంటి ఖనిజాన్ని వేరు చేయాలి అని అంటే దాన్ని అగ్నిలో పుటవేసి ఫర్నేసుల్లో దాన్ని కాల్చి మనకు కావలసినటువంటి ఆ లోహాన్ని బంగారాన్ని కానీ వెండిని కానీ లేదా ఇనుమును కానీ మనం వేరు చేస్తాం. దోషాలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. కనుక అట్లాగే ఈ ప్రాణాయామం చేయటం వలన శరీరగత మనోగత దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగింపబడి మనకు చక్కటి ఆరోగ్యం లభిస్తుంది అని చెబుతుంది మనుధర్మ శాస్త్రం. అటువంటి ప్రాణాయామాన్ని ప్రతినిత్యము కూడా మనం ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము, భాగ్యములలోకెళ్ళ భాగ్యము ఆరోగ్యము. అందుకోసమే ఆరోగ్య భారతం కోసం
బాబా రామ్దేవ్ గారు గారు కూడా మనకు ప్రతినిత్యము యోగాభ్యాసంలో విశేషంగా ప్రాణాయామాలకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఈ యోగ విద్య యొక్క గొప్పతనం ఏమిటయ్యా అంటే, అనేక మంది యోగ విద్య చేస్తుంటే ఇది హిందూ సాంప్రదాయానికి చెందింది, ఇది ఒక మతానికి చెందింది అని కొన్ని కొన్ని దేశాలు గతంలో నిషేధించినటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. కానీ గత 2 సంవత్సరాల క్రితం మన ప్రధానమంత్రి గారు అనేటువంటి మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఈ యోగాభ్యాసాన్ని గురించినటువంటి విజ్ఞప్తి చేస్తే 177 దేశాలు కూడా ప్రపంచ యోగ దినోత్సవాన్ని జరుపుకోవడానికి హర్షాతిరేకాలతో తమ ఆమోద ప్రమోద అనుమోదాలని తెలిపాయి. ఇది నిజంగా చాలా మన భారతీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడేటటువంటి విషయంగా మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఇందులో విశేషం ఏంటంటే క్రైస్తవ దేశాలు అలాగే ఇస్లాం దేశాలు ముస్లిం దేశాలు కూడా తరతమ భేదం లేకుండా మతభేదం లేకుండా అందరూ కూడా దీన్ని ఒప్పుకున్నారు. 177 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. మొన్న జూన్ 21 నాడు ప్రపంచ యోగ దినోత్సవాన్ని కూడా దేశాలు కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఎందుకంటే ఈనాడు అనారోగ్యం వచ్చినట్లయితే మనం వేలాది అంతేకాదు లక్షలాది రూపాయలను మనం కడుపు కట్టుకుని మనం ఎంతో కష్టపడి సంపాదించినటువంటి రూపాయలను కూడా మనం ఈ ఆధునిక వైద్య విధానంలో ఖర్చు చేయవలసి వస్తుంది. కనుక దాన్ని అంతా కూడా మనం ఆదా చేసుకోవాలి అంటే మనకున్నటువంటి తేలికైన సులువైన మార్గం యోగాభ్యాసం, అందులో ప్రాణాయామం. కానీ ఖర్చు ఉండదు మీకు దీంట్లో. అందువల్లనే ఈ ప్రాణాయామాన్ని ప్రతినిత్యము కూడా మనం చేయవలసి ఉంటుంది. ఇటువంటి లాభాలు కలిగినటువంటి ఈ ప్రాణాయామం ద్వారా మనం ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య మహాభాగ్యాన్ని పొందాలి అని, వివిధ వారి వారికి దగ్గరలో ఉన్నటువంటి గురువులు కూడా ఈ విద్యను కూడా మనకు గతంలో ఏమిటంటే నిశుల్కంగా అంటే ఎటువంటి రుసుములు కూడా ఉండేవి కాదు. కనుక మనం దీని యొక్క గొప్పదనాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. అంతేకాకుండా ఈ యోగాభ్యాసం వలన ప్రాణాయామం వలన మనకు ఆరోగ్యం ఎప్పుడైతే మెరుగుపడిందో మనం మన పనులు మనం చక్కగా చేసుకోగలుగుతాం, మన కుటుంబానికి ఉపయోగపడతాం, మన దేశానికి ఉపయోగపడతాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇంతటి ఈ పుణ్యభూమి నా భరతభూమి అందించినటువంటి ఈ యోగాభ్యాసాన్ని విధిపూర్వకంగా వారి వారి వాడల్లోనూ కూడా నేర్చుకుని ఆరోగ్యవంతులయ్యి తాము ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్య భారతావాణిని పొందాలి అని చెప్పి ఆశిస్తూ ఇటువంటి గొప్ప యోగ విద్యను యావత్ ప్రపంచానికి అందించినటువంటి పుణ్యభూమికి మరొక్కసారి భరతభూమికి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పుణ్యభూమి నా దేశం నమో నమామి.